మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారని కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. చెరువుల్లో మత్స్య సంపద పెంపొందించడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని గోపాల్ దిన్నే రిజర్వాయర్లో 360,000 చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కుల వృత్తుల కష్ట ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తా ఉంది. తెలంగాణలో ఇంగ్లీష్లో పూర్తిగా మత్స్యకారులకు ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా వాళ్ళకి సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు సమీకృత మత్స్యాభివృద్ధి పథకం కింద ఈరోజు కోపల దినంలో 360,000 చేప పిల్లలను వదలడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఐస్ యూనిట్ ప్యాకింగ్ యూనిట్ వాళ్ళకు కావాల్సినటువంటి పడవలు ఓడలు అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. పూర్తిగా కుల వృత్తులను ప్రోత్సహించి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమనే విషయాన్ని